హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వాటర్ ట్యాంకీ గురించి అయితే తెలుసుకుందాం ఈ వాటర్ ట్యాంకి బిగించినందుకు ఎంత తీసుకుంటారు అలాగే ఈ వాటర్ ట్యాంకి మనకి మార్కెట్లో ఎంతెంత రేటుకి అవైలబుల్లో ఉంది ఇలాంటి విషయాల గురించి ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకే వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ముందుగా ఈ వాటర్ ట్యాంకి రేట్లు ఎలా ఉంటాయి అంటే ఈ వాటర్ ట్యాంకీ రేట్లు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసుకున్నా సరే లీటర్ల చొప్పున అయితే తీసుకుంటారనమాట ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ఒక ఫైవ్ హండ్రెడ్ లీటర్స్ ట్యాంకీ కావాలంటే మనకి లీటర్ పది రూపాయలు లేదా లీటర్ ఐదు రూపాయలు రెండు రకాలుగా అయితే తీసుకుంటారనమాట ఇది మీరు చూస్తుంది సింటెక్స్ ట్యాంకీ ఇది ఏడు వందల యాభై లీటర్ల ట్యాంకీ ఇది మనకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే తీసుకుంటున్నారు అంటే ఒక లీటర్ మనకి పది రూపాయల చొప్పున తీసుకోవడం అనమాట ఎక్కడైనా సరే మీరు ఐదు సపోజ్ ఐదు వందల లీటర్లు కావాలనుకోండి మీకు ఐదు వందల లీటర్లు ఈ ట్యాంకీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇది మనకి సింటెక్స్ ట్యాంకీ వస్తుంది ఈ సింటెక్స్లో కానీ లేదా సుధాకర్లో ఐఎస్ఐ మార్క్ ఉన్న ట్యాంకీ వస్తుంది అది ఇది మనకి రేటు ఒకే రేట్ అయితే తీసుకుంటారు ఐఎస్ఐ మార్క్ లేనివి అయితే మనకి ఇంకో రేట్ అనేది తీసుకుంటారు ఇవి ఐఎస్ఐ మార్క్ ఉన్నవి అలాగే ఈ త్రీ లేయర్స్తో వస్తాయి అనమాట సుధాకర్లో కూడా ఈ టైప్లోనే వస్తాయి సింటెక్స్లో కానీ ఇవన్నీ కూడా మనకి లీటర్ పది రూపాయలు చొప్పున అయితే తీసుకుంటారు అనమాట ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ ట్యాంకీ ఏదైతే ఉందో ఇది త్రీ లేయర్స్తో వస్తుంది అదేవిధంగా ఇది మనకి లీటర్ పది రూపాయలు అంటే ఐదు వందల లీటర్లు అనుకోండి ఐదు వేల రూపాయలు పడుతుంది అలాగే వెయ్యి లీటర్లు అనుకోండి మనకి పదివేల రూపాయలు అయితే పడుతుంది ఈ ట్యాంకీ అనేది ఇందులోనే ఈ టైప్ కాకుండా మనకి బ్లాక్ ట్యాంకీస్ వస్తాయి తెలుసు చాలామంది కూడా తక్కువకు వచ్చేస్తుందని చెప్పి ఈ బ్లాక్ కలర్లో ట్యాంకీలు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంకీస్ అనేవి పెట్టుకోవడం జరుగుతుంది అనమాట అది ఐఎస్ఐ మార్క్ ఉండదు ఐఎస్ఐ మార్కు లేనివైతే మనకి లీటర్ ఐదు రూపాయల చొప్పున తీసుకుంటున్నారు తీసుకుంటున్నారనమాట ఫ్రెండ్స్ అంటే మనకి ఇది ఐదు వందల లీటర్లు ఐదు వేలకు వస్తే మనకి అది రెండు వేల ఐదు వందలకే వస్తుంది ట్యాంకీ అనేది సేమ్ ఇదే సైజులో ఉంటుంది అది మనకి రెండు వేల ఐదు వందలకి వస్తుంది ఇది మనకి ఐదు వేలకు వస్తుంది రెండు ఒకటే కాకపోతే ఇది మనకి త్రీ లేయర్స్తో వస్తుంది కొంచెం క్వాలిటీ అనేది బాగుంటుంది ఈ లేయర్స్ ఈ లేయర్స్ ఏంటంటే ఫ్లాస్టిక్ అనేది మూడు మూడు కోటింగులతో వస్తుందన్నమాట దాన్ని లేయర్స్ అంటారు ఇందులోనే మనకి ఫైవ్ లేయర్స్ ఉన్నాయి అలాగే నైన్ లేయర్స్ ఉన్నాయి రకరకాలుగా అయితే ఉన్నాయి అనమాట ట్యాంకీలు ఈ ట్యాంకీలన్నీ కూడా మనకి ఒకటే ఒకటే రేట్ అయితే తీసుకుంటారు ఇవన్నీ కూడా కొంచెం క్వాలిటీ ఉన్న ట్యాంకీలు అనమాట ఇవన్నీ కూడా మనకి లీటర్ పది రూపాయల చొప్పున అయితే తీసుకుంటున్నారు మన తెలుగు రాష్ట్రాలు అక్కడ చూసుకున్నా కూడా ఇదే రేటు ఉంటుంది లీటర్ పది రూపాయలు టింక్స్ ఈ సింటెక్స్ కానీ లేదా సుధాకర్ కానీ ఇంకా రకరకాల కంపెనీలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి లీటర్ పది రూపాయల చొప్పునైతే తీసుకుంటారు ఇందులో మనకి ఐఎస్ఏ మార్కులు లేనివి తక్కువ క్వాలిటీకి వచ్చే లోకల్ తయారీలో లోకల్ తయారీ చేస్తూ ఉంటారు అనమాట అవన్నీ కూడా మనకి లీటర్ ఐదు రూపాయల చొప్పునైతే తీసుకుంటారు అది రేటు తక్కువ ఉంటుంది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇందులో వాటర్ ఏవైతే ఉన్నాయో ఇవి తొందరగా వేడెక్కువ అనమాట ఇది మూడు లేయర్లు ఉంటాయి ఐదు లేయర్లు ఉంటాయి తొమ్మిది లేయర్లు ఉంటాయి ఈ లేయర్లన్నీ దాటుకొని లోపలికి వచ్చి వాటర్ అనేవి హీట్ అవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇందులో వాటర్ కొంచెం త్వరగా హీట్ అనేవి కావు అదే మీరు రేటు తక్కువ ట్యాంకి సేవ అయితే ఉన్నాయో అవి చూసుకున్నట్లయితే మీకు హీట్ తొందరగా వస్తాయి అనమాట అంటే మనకి ఒక గంట గట్టిగా ఒక గంట ఎండగొట్టిందంటే ఆటోమేటిక్గా ట్యాంకీలో ఉన్న వాటర్ మొత్తం కూడా వేడై వేడైపోతాయి అనమాట దానికి ఈ లేయర్స్ ఉన్న అది డిఫరెన్స్ అలాగే రేటు డిఫరెన్స్ కూడా మీరు చూసుకోమాకండి ఒక రూపాయి పోయినా సరే మంచి ట్యాంకీస్ అనేవి మీరు తీసుకోండి అది ఐఎస్ఐ మార్క్ ఉన్న ట్యాంకా లేదా అని చూసుకొని మరి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ ఈ ట్యాంకీలు వాళ్ళు ఎలా ఫిక్స్ చేసినా సరే వీళ్ళు కాంట్రాక్ట్ అనేది తీసుకుంటారనమాట అనమాట మేస్త్రులు ఎవరైతే ఉన్నారో మనకి హోల్ బిల్డింగ్ మొత్తం కాంట్రాక్ట్ అనేది తీసుకుంటారు ఈ ట్యాంకీకి సపరేట్గా అయితే తీసుకోరు లేదు మేము సపరేట్గా ట్యాంక్ వరకే బిగించుకోవాలన్నట్లయితే వీళ్ళు ఇద్దరు రాని ముగ్గురు రాని వీళ్ళు ఈ ట్యాంకీ బిగించినందుకు ఈ చిన్న ట్యాంకీ కానీ పెద్ద ట్యాంకీ కానీ వర్క్ అనేది ఒకటే ఉంటుందన్నమాట ఇది బిగించినందుకు వీళ్ళకి రెండు వేల రూపాయలు అయితే అనమాట ఫ్రెండ్స్ ప్రజెంట్ మార్కెట్లో ఉన్న రేటు ఈ ట్యాంకీ బిగించినందుకు ఫ్లంబర్స్ కానీ మనకి కరెంట్ వర్క్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ వర్క్ చేసినందుకు రెండు వేలైతే తీసుకుంటున్నారన్నమాట ఫ్రెండ్స్ ట్యాంకీ బిగించినందుకు రెండు వేలైతే తీసుకుంటున్నారనమాట మార్కెట్ అయితే ఉంది ప్రజెంట్ రెండు వేల ఇరవైలో ఇంతకుముందు చూసుకున్నట్లయితే మనకు అన్నీ కూడా సిమెంట్తో తయారు చేసిన ట్యాంకీలు అనేవి ఉండేవి అనమాట ఇప్పుడు సిమెంట్తో తయారు చేసిన ట్యాంకీలు ఎవరు వాడతలేదు అందరూ కూడా ఈ ప్లాస్టిక్ ట్యాంకీసే వాడుతున్నారనమాట ఈ ప్లాస్టిక్ ట్యాంకీసే వాడుతున్నారు కానీ ఇందులో కొంచెం క్వాలిటీ చూసి తీసుకోండి ఒక రూపాయి పోయినా సరే మంచిది అనేది చూసి తీసుకోండి త్రీ లేయర్సు లేదా ఫైవ్ లేయర్స్ ఉండే ట్యాంక్ ఏదైతే ఉందో అది తీసుకోండి కొంచెం లోపల వాటర్ అనేవి హీట్ కాకుండా కొంచెం బాగా ఉంటాయి అన్నమాట లేదు తక్కువకు వచ్చేస్తుందిలే రెండు వేల ఐదు వందలకి మూడు వేలకే వచ్చేస్తుందే అని చెప్పి మీరు ఆ బ్లాక్ ట్యాంకీస్ కానీ ఆ టైప్ ట్యాంకీలు తీసుకున్నట్లయితే మీకు అందులో వాటర్ అనేవి తొందరగా వేడెక్కిపోతాయి అది కాక ప్లాస్టిక్ అనేది అది కరుగుతూ ఉంటుంది ఏది మనకు తక్కువ క్వాలిటీలో తయారు చేసే ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో అది కరుగుతూ ఉంటుంది వాటర్ అనేవి వాసన వస్తూ ఉంటాయి అది అంతగా బాగోదనమాట మనకి ఐఎస్ఏ మార్క్ ఉన్నది అలాగే ఈ త్రీ లేయర్స్ కానీ ఫైవ్ లేయర్స్ కానీ చూసి తీసుకోండి ఈ ట్యాంకీస్ అనేవి బాగుంటాయి అన్నమాట మీరు ఏ షాప్కి వెళ్ళి అడిగినా లీటర్ ఎంత లీటర్ ఎంత తీసుకుంటున్నారు అని అడగండి వాళ్ళు ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు ఇస్తారనమాట లీటర్ పది రూపాయలు తీసుకుంటే అది మనకి ఏంటంటే త్రీ లేయర్స్ లేదా ఫైవ్ లేయర్స్ ఏదైతే ఉందో అవి మనకి లీటర్ పది రూపాయలు తీసుకుంటారు అలాగే తక్కువ క్వాలిటీలో వచ్చేవి అయితే ఉన్నాయో అవి మనకి లీటర్ ఐదు ఐదు రూపాయలు అయితే తీసుకుంటారు లీటర్కి ఐదు రూపాయలు అయితే తీసుకుంటారు మీరు ఎన్ని లీటర్లు పెంచుకునే కొద్దీ అంత అమౌంట్ అనేది పెరుగుతుందనమాట ఓకే సో చూశారుగా ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మీరు మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మేము తప్పకుండా చేయడానికి అయితే ప్రయత్నిస్తాం అనమాట